టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దశాబ్దాల రామగుండం ప్రజల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. రామగుండం ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాం. మెడికల్ కళాశాల శ్రీకారంతో మెడికల్ హబ్ గా పారిశ్రామిక ప్రాంతం, మెడికల్ కళాశాల ఏర్పాటు విమర్శకులకు చెంపపెట్టు. సీఎం కేసీఆర్ గారి రుణం రామగుండం ప్రజలు తీర్చుకుంటారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందన్, రామగుండం ప్రజల దశాబ్దాల కల అయిన మెడికల్ కళాశాలను సాకారం చేసిన ఆరోగ్య ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటామని, రామగుండం నియోజకవర్గ ప్రజలు ఏ సందర్భంలో అయినా సీఎం వెంట ఉంటూ వారి రుణం తీర్చుకుంటారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందన్ అన్నారు. శనివారం గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండం ప్రాంతంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి అమితమైన అభిమానమని, ఈ ప్రాంత ప్రజల వైద్య అవసరాల కోసం మెడికల్ కళాశాల మంజూరు చేసి సీఎం కేసీఆర్ ఆరోగ్య ప్రదాతగా మారారన్నారు. కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల కావాలని ఈ ప్రాంత ప్రజలు గత దశాబ్దాల కాలంగా కోరుతున్నారని, గత ఎన్నికల సమయంలో తమ ఎమ్మెల్యేగా గెలిస్తే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని విన్నవించి రామగుండంలో మెడికల్ కళాశాలను సింగరేణి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాల బోధన ఆసుపత్రి సెంటర్ ఏర్పాటు చేస్తూ సంబంధిత ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లకు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత మెడికల్ హబ్ గా మారుతుందన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రతిపక్షాల తీరుందని, వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు విమర్శకులకు చెప్పపెట్టని అన్నారు. ప్రతిపక్షాలు నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నామని, రాష్ట్రంలోనే రామగుండాన్ని నెంబర్ వన్ గా నిలబెడుతున్నామన్నారు. రామగుండం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాబోతుందన్నారు. తమ జీవితం రామగుండం ప్రజల సేవకే అంకితమన్నారు. రామగుండానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఈ ప్రాంత ప్రజలుంటారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు పెంట రాజేష్, దాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, ఎన్వి రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నీల పద్మ, గణేష్, కోఆప్షన్ సభ్యులు వంక శ్రీనివాస్ గౌడ్, రఫీక్ నాయకులు, పాతపల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, రాకం వేణు, కాల్వ శ్రీనివాస్, జేవీ రాజు, గడ్డి కనుకయ్య, పీటీ స్వామి, తోడేటి శంకర్ గౌడ్, మోతుకు దేవరాజ్, పీచరా శ్రీనివాస్, అచ్చవేణు, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.